నెట్ సర్వర్ అనేటువంటిది ప్రాపర్గా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఏంటి, సో క్రెడెన్షియల్స్ అనేటువంటిది ప్రాపర్గా ఇచ్చుకొని ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మనం డిస్కవరీ అనేటువంటి చేయబోతున్నాం, డిస్కవరీ అనేటువంటి చేస్తాం అనేటువంటిది మాట్లాడుకోవడం జరిగింది. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఏంటి అంటే మిట్ సర్వర్ అనేటువంటిది ఎలా ఇన్స్టాల్ చేయాలి, మిట్ సర్వర్లో ఉండేటువంటి పారామీటర్స్ అనేటువంటిది ఎలా పెట్టుకోవాలి ఏంటనే విషయాన్ని అయితే క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. సో మరి ఈరోజు ఏం చేద్దామంటే, సో దీన్ని ప్రాక్టికల్గా మనం డిస్కవరీ అనేటువంటిది జరుగుతుందా, అసలు రియల్ టైంలో డిస్కవరీ అనేటువంటిది మనం చేయొచ్చా లేదా ఆర్గనైజేషన్స్లో మాత్రమే చేయగలుగుతామా, సో మనం ప్రాక్టికల్గా డెమో సెషన్లో చూపెట్టడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అనేటువంటి దాన్ని క్లియర్ కట్గా మనం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో దీనికోసం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ మిట్ సర్వర్ అనేటువంటిది ఉందా లేదా ఒకసారి చెక్ చేస్తాను నేను ఇక్కడ. సో మిట్ సర్వర్లోకి వెళ్ళేసి, సో డిస్కవరీ లేదంటే మిడ్ సర్వర్స్లోకి వెళ్ళేసి ఏంటి ఇక్కడ సర్వర్స్ అనే దాని మీద క్లిక్ చేశాను అనుకోండి. సో చూద్దాం. సో నాకేంటి ఇక్కడ ITOM 9 అనేటువంటిది హెచ్పి అనేటువంటి ల్యాప్టాప్లో నేను వాడేటువంటి సో మిడ్ సర్వర్, ఫస్ట్ ఈ మిడ్ సర్వర్ అనేటువంటి ప్రాపర్గా ఉందా లేదా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనేటువంటిది ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం. ITOM 9 అనేటువంటి మిడ్ సర్వర్. సో యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, రైట్? సో ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఇది రన్ అవుతుంది అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ నుండి మనం ఏం చేద్దాం, ఇక్కడ అప్లికేషన్స్ కానీ అదేవిధంగా ఐపీ రేంజెస్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం ఇచ్చుకున్నాం, సో ఆల్ అనేటువంటిది అయితే ఉంది. సరే అయితే నేను డిఫాల్ట్గా నేను మీకు చూపెట్టడం కోసం ఒకటి క్రియేట్ చేశాను, కానీ ఆల్ అయితే ఉంది కదా, అంటే అన్ని రకాల ఐపీ రేంజెస్ అది తీసుకుంటుంది అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో దీనిలో ఏంటంటే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను డిస్కవరీలోకి వెళ్ళబోతున్నాను. సో డిస్కవరీకి వెళ్ళేసి ఇప్పుడు సపోజ్ మీరే అనుకోండి కొత్తగా ఒక ఆర్గనైజేషన్లో మీరు డిస్కవరీ చేయబోతున్నారు, మిడ్ సర్వర్ అనేటువంటిది ప్రాపర్గా ఉంది అనుకుంటే, సో మరి డిస్కవరీ అనేటువంటిది ఎలా చేయాలి? ఇప్పుడు మీకు ఇక్కడ మిడ్ సర్వర్ యొక్క ఐపీ అనేటువంటి అడ్రస్ అయితే మీకు తెలిసింది కదా, మిడ్ సర్వర్ అనేటువంటి ఇన్స్టాల్ చేసుకోగానే ఒక ఐపీ అడ్రస్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ 192.168.29.155 అనేటువంటిది వచ్చేసింది. రూటర్ యొక్క ఐపీ అడ్రస్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ మీకు. సో అంటే నేను ఈ రూటర్తో కనెక్ట్ అయి ఉన్నానట. సో ఇక్కడ నేను ఒక్కసారి ఈ రూటర్ మీద ఏ డివైజెస్ ఉన్నాయి, నేను ఇప్పుడు జియో రూటర్ను వాడుతున్నాను జనరల్గా, ఆ జియో రూటర్ మీద ఎన్ని డివైజెస్ అనేటువంటిది కనెక్ట్ అయి ఉన్నాయి అనేటువంటిది నాకు కావాలి, రైట్? సో ఇక్కడ దీనికోసం ఏంటంటే డిస్కవరీ, సో డిస్కవరీ షెడ్యూల్స్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్గా డిస్కవరీ షెడ్యూల్స్ అన్నాను. డిస్కవరీ షెడ్యూల్స్ అన్న తర్వాత ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఐపీ రేంజెస్ నేను సో చూడబోతున్నాను. సో ఏమేమి ఉన్నాయి ఐపీ అడ్రస్సెస్, అంటే ఏ డివైజెస్ అనేటువంటిది ఈ యొక్క ఒక ఐపీ రేంజెస్ ఇచ్చేసి ఆ ఐపీ రేంజెస్ ప్రకారంగా ఏ డివైజెస్ ఉన్నాయి నా దగ్గర అనేటువంటి దాన్ని క్లియర్గా చూడబోతున్నాను, ఓకేనా? సో దానికోసం ఏం చేస్తున్నానంటే డిస్కవరీ షెడ్యూల్స్లోకి వెళ్ళేసి సింపుల్గా న్యూ అన్నాను, కొత్తగా ఒక డిస్కవరీ అనేటువంటిది షెడ్యూల్ని క్రియేట్ చేయబోతున్నాను అనుకుందాం. సో న్యూ అన్న తర్వాత ఇక్కడ సో న్యూ అనేటువంటిది ఎప్పుడైతే నేను అన్నానో అనగానే మనకంటూ ఒక ఎంటీ ఫామ్ ఓపెన్ అవుతుంది, మీరు ఏ డిస్కవరీ చేయబోతున్నారు అనేటువంటిది అడుగుతుంది. సరే నేను పర్టికులర్గా డిస్కవరీ షెడ్యూల్ యొక్క నేమ్ ఇద్దాం. ఏమిద్దామంటే నేను జియోకి సంబంధించినటువంటి రూటర్ నాది, సో జియో రూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి జియో రూటర్ ఐపీ రేంజెస్ అందాం. ఓకే, సో ఇది నేను ఈ యొక్క డిస్కవరీ షెడ్యూల్ పెట్టాను అనుకుందాం. అండ్ నేను ఏది డిస్కవర్ చేయాలి ఇక్కడ, నేను కాన్ఫిగరేషన్ ఐటమ్స్ కాదు, నాకు కావాల్సింది ఏం కావాలా, ఐపీ అడ్రస్లు కావాలి. అసలు నేను ఈ జియో రూటర్లో నాకు ఏమేమి ఐపీ అడ్రస్తో డివైజెస్ ఉన్నాయనేటువంటి ఫస్ట్ మనకు ఐడెంటిఫై చేసుకోవాలి, తర్వాతనే మనం డిస్కవరీ అనేటువంటిది ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకుంటాం, రైట్? సో మరి మిడ్ సర్వర్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఏంటి ఇక్కడ ITOM 9 అనేటువంటి మిడ్ సర్వర్ నాకు రన్నింగ్లో ఉంది, సో దట్స్ ఫైన్. సో ఇంకా మిగతా అంతా నేను ఏమి ఇవ్వట్లేదు, సింపుల్గా రైట్ క్లిక్ చేసుకున్న హెడర్ మీద సేవ్ అన్నాను అనుకోండి. సో సేవ్ అనగానే నాకు ఈ డిస్కవరీ షెడ్యూల్ అనేటువంటి సేవ్ అవుతుంది. సో సేవ్ అయిన తర్వాత నేను షెడ్యూల్ ఏం పెట్టుకోవట్లేదు, జనరల్గా నేను ఇప్పుడే రన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో రన్ చేసినప్పుడు ఏంటంటే చూద్దాం. సో ఐపీ రేంజెస్ని అయితే ఇవ్వమని చెప్పాము. సో ఐపీ రేంజెస్ అనేటువంటిది క్విక్ రేంజెస్ అయినా ఇచ్చినా పర్లేదు, లేదా డిస్కవరీ ఐపీ రేంజెస్ ఇచ్చినా పర్లేదు. సింపుల్గా నేను క్విక్ రేంజెస్ అనేటువంటిది నేను క్లిక్ చేసుకొని సో ఒక రేంజ్ ఇస్తున్నాను అనుకుందాం, 192.168.29. సో లేదా నేను 1.1 అనేటువంటిది ఇచ్చాను అనుకుందాం. సో మన ఇష్టం, సో ఏదైనా ఒక లో లెవెల్ది ఇచ్చాను, అదేవిధంగా హై లెవెల్ది కూడా ఇచ్చేద్దాం. సో ఏంటి ఇక్కడ 192.168.
ఓకే 29.250 అనేటువంటిది ఇచ్చేయండి. సో 255 కంటే ఎక్కువ ఇస్తే తీసుకోదండి, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సో 255 నేను 255 వరకు ఇవ్వచ్చు, సో ఏబో ఇస్తే తీసుకోదు ఇంకంతే. ఓకే సో నేను మేక్ రేంజెస్ అనేటువంటిది క్లిక్ చేశాను అనుకోండి. సో క్లిక్ చేయగానే ఏంటి ఇక్కడ నాకంటూ ఒక ఐపీ రేంజెస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఓకే రైట్, సో ఐపీ రేంజెస్ అనేటువంటిది క్రియేట్ అయ్యాయి, చూపిస్తాను మీకు ఇక్కడ. ఐపీ రేంజెస్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డిస్కవరీ చేయబోతున్నాను ఈ ఐపీ రేంజెస్ లోపల ఏ డివైజెస్ అనేటువంటిది నాకు ఉన్నాయి, నాకు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఒక డివైజ్ మీద నేను వర్క్ చేయాలంటే ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటి, ఆ ఏ ఐపీ అడ్రస్ అనేటువంటిది నాకు డివైజ్ ఉంది ఆ ఐపీ అడ్రస్ మీద అనేటువంటి నాకు తెలియాలా. సో ఇది రేంజెస్ వచ్చాయి కదా, ఇప్పుడు సింపుల్గా డిస్కవర్ నవ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి. ఎప్పుడైతే నేను డిస్కవర్ నవ్ అనేటువంటి క్లిక్ చేసుకున్నానో చూడండి ఇక్కడ మనం ఆ డిస్కవరీ అనేటువంటి స్టార్ట్ అయిపోయింది. సో నౌ లెట్స్ వి ఓపెన్ ది డిస్కవరీ స్టేటస్. సో డిస్కవరీ అనేటువంటిది ఎప్పుడైతే నేను ఓపెన్ చేశానో సో డిస్కవరీ రన్ అవుతుంది. ఇక్కడ ఏమేమి ఐపీ అడ్రస్ ఉన్నాయో దాని యొక్క మొత్తం డీటెయిల్స్ అనేటువంటి నాకు ఐపీ అడ్రస్ ప్రకారంగా తీసుకుని వస్తుంది. సో అగైన్ ఐ విల్ ఓపెన్ రైట్. సో స్టార్టెడ్ టు కంప్లీటెడ్ టు స్టిల్ యాక్టివ్ రైట్. సో చూడండి ఇక్కడ ఈసీసీ క్యూలో మనకి ఏంటి ఇక్కడ ఏమైపోయిందట, నో రిజల్ట్స్ రిటర్న్ ఫ్రమ్ ది ప్రోబ్ అన్నారు. సో ప్రోబ్ నుండి ఎటువంటి రిజల్ట్స్ అనేటువంటి రావట్లేదట. సో ఏంటి ఇక్కడ అవుట్పుట్ అంటే ఏంటి, ప్రోబ్ అనేటువంటిది బయటికి వెళ్ళింది. సో మళ్ళీ ఇన్పుట్ అన్నప్పుడు మాత్రమే ఏంటది రిసీవ్డ్ అనేటువంటిది అయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. రీఫ్రెష్ అంటున్నాను. సో స్టార్టెడ్ టు కంప్లీటెడ్ వన్ అన్నారు. సో అగైన్ రిఫ్రెష్, ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ మనం ఏదైతే డిస్కవరీ అనేటువంటి చేస్తున్నాం, ఎందుకంటే ఐపీ అడ్రస్ అనేటువంటిది డివైస్ సారీ రేంజ్ అనేటువంటిది ఎక్కువగా ఇచ్చాం కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది డిస్కవరీ కావడానికి. సో వీల్ వెయిట్ ఫర్ దాట్ డిస్కవరీ లాగ్ అనేటువంటి చేసుకొని. సో ఇప్పటివరకు ఏంటి ఇక్కడ ఒక వార్నింగ్ వచ్చింది, నో రిజల్ట్స్ రిటర్న్ ఫ్రమ్ ది ప్రోబ్, ఏది షాజామ్ అనేటువంటి ప్రోబ్ ద్వారా ఎటువంటి రిజల్ట్ అనేటువంటి రావట్లేదట. అది ఎప్పటివరకు, సో ఇంతకుముందు కంప్లీట్ చేసింది దాని ప్రకారంగా. సో 5 వచ్చేసాయి చూడండి ఇక్కడ. సో ఈసీసీ క్యూ అంది. సో ఇక్కడ చూడండి ప్రాసెస్డ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఏంటి ప్రోబ్స్ అనేటువంటిది, సెన్సార్స్ అనేటువంటిది రన్ అవుతూ ఉన్నాయి. సో ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్ మీదకి వెళ్ళడం కానీ అక్కడ నుండి డేటాను తీసుకుని రావడం కానీ జరుగుతుంది. బట్ ఎప్పటివరకు చేయాలి ఇక్కడ అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఫైనల్గా అయితే మనకి ఇంకా రాలేదు. స్టార్టెడ్ 3 కంప్లీటెడ్ 3. సో చూడండి ఇక్కడ ఇది పెరుగుతూ ఉంటాయి. ఒక కొన్ని సందర్భాలు ఏంటంటే స్టార్టెడ్ మళ్ళీ 4 అంటుంది, సో కంప్లీటెడ్ 3 అంటుంది. ఇలా ఎప్పుడైతే స్టార్టెడ్ కంప్లీట్ రెండు ఈక్వల్ అవుతాయి అప్పుడే స్టేట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే విల్ సీ హియర్ రీఫ్రెష్ ఇట్ 4 3 రైట్. సో చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి, ఒకటి అవుట్పుట్గా వెళ్తుంది, ఇంకొకటి వచ్చేసి ఇన్పుట్గా రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి డివైజెస్ ఏది కూడా ఒక్కదాన్ని కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఓకేనా, విల్ సీ దాట్. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఫైవ్ 4 చూడండి ఇక్కడ అటెంప్ట్స్ అనేది ఇక్కడ మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే అది అటెంప్ట్ చేస్తుంది. సో ఏ పొజిషన్లో దాని యొక్క ఏంటి రూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఐపీ అడ్రస్ అనేటువంటిది వస్తాయో అది అటెంప్ట్ చేసుకుంటూ ఉంటుంది, ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా తీసుకుంటుంది. చూడండి ఇక్కడ ఫైవ్ 4 రైట్. సిక్స్ 5 స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ రైట్.
ఎందుకంటే ఐపీ రేంజెస్ మనం ఎక్కువగా ఇచ్చామనుకోండి ఇదే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎక్కువ మొత్తంలో ఐపీ రేంజెస్ ఇస్తే ఏంటంటే దాన్ని మొత్తం తీసుకొని రావడానికి కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో వెయిట్ చేద్దాం రెండు వాటి కోసం. సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ రైట్. సో ఇక్కడ ఏంటి ఏం జరిగింది, సో ఫస్ట్ ఇక్కడ మనకు స్టార్ట్ అనేటువంటిది 1 నుండి మొదలైపోయి 8 వరకు వచ్చేసింది, కంప్లీటెడ్ 8 అయిపోయింది, ఓవరాల్గా కంప్లీట్ చేసుకుంది. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఏమి ఇచ్చేసింది ఇక్కడ, ఓవరాల్గా డివైజెస్ని ఐడెంటిఫై చేసిందట ఈ రూటర్ మీద ఏ డివైజెస్ ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్గా చూడండి, సో గమనిస్తే 192.168.29.236 అన్నారు. ఇది ఏంటి, నాకు ఒక కంప్యూటర్, ఏ డివైస్ అది మీకు ఇది కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి. ఇదే కదా నా కంప్యూటర్ యొక్క ఐపి 192.168.29.236, ఇది నా యొక్క డెస్క్టాప్ కంప్యూటర్ రైట్. సో దాన్ని ఐడెంటిఫై చేసిందా, సో ఇక్కడ ఉంది అని ఒక ఐడెంటిఫై చేసి అది కంప్యూటర్ అని చెప్పేసింది, క్లాసిఫైడ్ అయిపోయింది ఇక్కడ విండోస్ కంప్యూటర్ అట. అండ్ దెన్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి, 192.168.29.1 అనేటువంటిది ఇచ్చేసి ఇది అన్క్లాసిఫైడ్ అన్నారు. అంటే ఏంటి, ఇది క్లాసిఫై చేయలేకపోతున్నాను నేను, సో ఇదేంటో మనకు తెలియట్లేదని క్లియర్గా చెప్పేసింది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు రూటర్ ఒకటి ఉందని, ఎఫ్టిపి సర్వర్ ఒకటి ఉందన్నాను కదా, సో ఓ సారీ ఇది ఇది అన్క్లాసిఫైడ్, ఇది ఎఫ్టిపి సర్వర్, ఇది ఇది ఏంటి ఇక్కడ, సో యునిక్స్ సర్వర్ అనేటువంటి తీసుకుంది. ఇది కూడా నాకు ఏంటి హెచ్పి కంప్యూటర్ ఇది నాకు. సో ఇప్పుడు నా ఐపి అడ్రస్ అనేటువంటి దీంతోనే ఉంటుంది, మీకు కావాలంటే మీకు నేను చూపిస్తాను ఇక్కడ. సో సిఎండి అనేటువంటిది అనేసి, సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐపి కాన్ఫిగ్ అని కొట్టిన తర్వాత చూడండి ఇక్కడ, సో 192.168.29.155 ఇదే కదా అది, సో 29.155 ఇది డివైజ్ని ఐడెంటిఫై చేసింది. అయితే ఇప్పుడు కొద్దిసేపు మనం ఏంటి, ఇప్పుడు నాకు డివైజెస్ అయితే తెలిసిపోయాయి, సో ఇది కంప్యూటర్ అని చెప్పింది, ఇది యునిక్స్ సర్వర్ అని చెప్పింది. సో మరి ఇక్కడ వరకు అయిపోయిందా, డిస్కవరీ అయిపోయిందా, అంటే ఇది ఫస్ట్ లెవెల్ డిస్కవరీ మనకు అయిపోయింది. సో మరి ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఐపీ అడ్రస్ని తెలిసిపోయిందండి, నేను డిస్కవరీ అనేటువంటిది దీని మీద స్టార్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇప్పుడు ఆల్రెడీ నేను క్రెడెన్షియల్స్ అనేటువంటిది దీని మీద సేవ్ చేసుకున్నాను అనుకోండి, ఆల్రెడీ దీని మీద క్రెడెన్షియల్స్ అనేటువంటిది ఈ కంప్యూటర్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ కనుక ఉంటే నేను డిస్కవరీ స్టార్ట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ నేను దీనికి డిస్కవరీ అనేటువంటి స్టార్ట్ చేయబోతున్నాను. దీని మీద 192.168.29.236 ఉంది కదా, దీని మీద ఒక డిస్కవరీ స్టార్ట్ చేస్తాను. సో ఐ విల్ షో ఇట్ టు యూ అగైన్. డిస్కవరీ షెడ్యూల్స్ అని పక్కన క్లిక్ చేసుకొని ఇక్కడ కొత్తగా క్విక్ డిస్కవరీ అనేటువంటి కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో అంటే డిస్కవరీ అనేటువంటి చేయబోతున్నాను, దేని మీద చేయబోతున్నానట, సో 192.168.29.236 మీద చేయబోతున్నాను, ఓకే అన్నాను. చూడండి ఏం జరుగుతుందో చూడండి, డిస్కవరీ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఏం చెప్తుంది డేటాను చూపిస్తాను మీకు.
సో ఇక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది డిస్కవరీ అనేటువంటిది. ఇప్పుడు ఏంటి, నేను ఇప్పుడు ఐపీ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయట్లేదు, ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను, కాన్ఫిగరేషన్ ఐటమ్స్ చూసుకుంటున్నాను. అంటే ఈ కాన్ఫిగరేషన్ ఐటమ్స్ అనేటువంటిది ఏంటి, ఇక్కడ మనం సిఎండిబి టేబుల్ లోపల కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ అనేటువంటి టేబుల్లో స్టోర్ చేసుకోవడానికి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు థర్డ్ పార్టీ అప్లికేషన్ అయినటువంటి నా కంప్యూటర్ మీదకి, డెస్క్టాప్ కంప్యూటర్ మీదకి వెళ్ళింది. దేన్ని ఐడెంటిఫై చేసుకుని వెళ్ళింది అంటే నా ప్రోబ్స్ను అన్నిటిని తీసుకుని వెళ్ళింది. సో ఏం జరిగిందంట, స్టార్టెడ్ 3 అన్నారు, కంప్లీటెడ్ 1 అన్నారు. సో చూడండి ఇక్కడ, సో క్లాసిఫై అవుతుంది ఇక్కడ, ఇది ఆటోమేటిక్గా క్లాసిఫికేషన్ జరిగింది చూడండి ఇక్కడ. సో ఏం జరుగుతుంది, మీకు ఆల్రెడీ నేను ఏంటి డిస్కవరీ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది ఎలా చేసుకుంటుంది. ఇక్కడ సర్వీస్ నవ్ యొక్క డిస్కవరీ అనేటువంటిది 4 పార్ట్స్లో దాన్ని డివైడ్ చేసుకుంటుంది అని చెప్పాను కదా. సో అదే జరుగుతుంది ఇక్కడ చూడండి, క్లాసిఫై చేసుకుంటుంది. నేను రీఫ్రెష్ కొట్టాను అనుకోండి, జరుగుతూ ఉంటుంది. సో 3 స్టార్టెడ్, 1 కంప్లీటెడ్, స్టిల్ ఇట్ ఈస్ జస్ట్ ఫైండింగ్. సో ఏ సిఎండిబి సిఐకి రిలేటెడ్గా ఉందనేటువంటిది కూడా ఐడెంటిఫై చేసుకుంటుంది. HTTP క్లాసిఫై అనే VMware వీక్ సెంటర్ క్లౌడ్ అనేటువంటిది క్లాసిఫై చేసుకుంటుందట. సో ఈ క్లాసిఫై చేసుకొని ఐడెంటిఫై చేసుకొని ఎక్స్ప్లోరేషన్ చేసుకునేసరికి టైం తీసుకుంటుంది. సో దానికోసం కొంచెం టైం అయితే పడుతుంది, డోంట్ వరీ, విల్ సీ. రైట్, స్టార్టెడ్ 3, కంప్లీటెడ్ 3, రైట్. సో ఒక్కసారి మీరు గమనిస్తే ఇక్కడ, మీరు ఒకసారి గమనించండి, ఇప్పుడు మనకు సిఎండిబి సిఐ వచ్చిందా, రాలే. ఎందుకు రాలేదు, మనకు డౌట్ రావచ్చు, సార్ అదేంటి సార్ మనం ఏం చేయకుండా సింపుల్గా మనం డిస్కవరీ అనేటువంటి చేస్తే అయిపోతుంది కదా, వస్తుంది కదా అనుకున్నాం కదా. కానీ మీకు ఒక టాపిక్స్, ముందు టాపిక్స్లో ఒక విషయం చెప్పాను మీకు. ఏమని చెప్పాను, క్రెడెన్షియల్స్ అనేటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ మీదకి వెళ్ళినప్పుడు, క్రెడెన్షియల్స్ అనేటువంటి తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే అది ఆ ఏంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ రెస్పాన్స్ ఇస్తుంది, అప్పుడు మాత్రమే సిఎండిబి టేబుల్లో ఉన్నటువంటి సిఐ అప్డేట్ అవుతుంది. కుడ్ నాట్ క్లాసిఫై అని వచ్చేసింది, క్లియర్గా చూడండి ఇక్కడ, అంటే నేను క్లాసిఫై చేయలేకపోయానని చెప్తుంది. ఎందుకు క్లాసిఫై చేయట్లేదు అంటే, నేను క్రెడెన్షియల్ అనేటువంటిది ఈ యొక్క కంప్యూటర్ యొక్క క్రెడెన్షియల్స్ ఇవ్వలేదు. మీ అందరికీ తెలిసింది, నేను ప్రీవియస్ క్లాస్లో మీకు క్లియర్గా చూపెట్టాను, ఏదైతే నేను డెస్క్టాప్ కంప్యూటర్ని తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ క్రెడెన్షియల్స్ అనేటువంటిది అకౌంట్ క్రియేట్ చేసుకుని నేను క్రెడెన్షియల్స్ ఇవ్వకపోతే ఏమైపోయింది, అక్కడ క్రెడెన్షియల్స్ అనేది సక్సెస్ఫుల్ కాలేదు. మళ్ళీ నేను నెక్స్ట్ డే క్లాస్లో మీకు నేను క్లియర్గా చూపెట్టాను ఏంటది, సో నేను ల్యాప్టాప్లో నేను క్రెడెన్షియల్స్ అనేటువంటి సేవ్ చేసుకున్నాను, ఆ ల్యాప్టాప్ యొక్క క్రెడెన్షియల్స్ ఇస్తే వర్క్ అయింది అని చెప్పాను. ఆ క్రెడెన్షియల్స్ అనేటువంటి టెస్ట్ చేసుకుంటే మనకు సక్సెస్ఫుల్ వచ్చింది కదా. సో ఇది ఒక రకమైన డిస్కవరీ చేశాను, రైట్. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా మనకు, క్రెడెన్షియల్స్ అనేటువంటిది ప్రాపర్గా లేకపోతే డిస్కవరీ కాదు. ఈవెన్ డిస్కవరీ రన్ అయినా కూడా అది ఐడెంటిఫై చేసుకోలేదు అని అర్థమైంది. ఇప్పుడు చూడండి, నేను ఇంకొకటి చేస్తాను, నాకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఇచ్చినటువంటిది ఇంకొకటి ఉంది కదా డివైస్, ఇదే కదా 192.168.29.155 ఉంది కదా, దీని మీద డిస్కవరీ చేయబోతున్నాను చూడండి. ఇక్కడ పక్క ట్యాబ్లో ఓపెన్ చేసి మళ్ళీ నేను క్విక్ డిస్కవరీ అంటున్నాను. సో క్విక్ డిస్కవరీ అని ఇప్పుడు దేని మీద చేయబోతున్నాను, 192.168.29.155 అనేటువంటి దాని మీద నేను ఇప్పుడు డిస్కవరీ చేయబోతున్నాను, ఓకే అన్నాను. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సో ఇది నిజంగా ఐడెంటిఫై చేయగలుగుతుందా, ఇప్పుడు నేను ఏ కంప్యూటర్ వాడుతున్నానంటే ఆ కంప్యూటర్ నాకు చెప్తుందా నిజంగా డేటాను తీసుకొని వస్తుందా లేదా చూపిస్తాను మీకు ఇక్కడ. సో మళ్ళీ నేను ఇక్కడ ఏం చేయట్లేదు, సింపుల్గా ప్రీవియస్గా నేను అన్ని కాన్ఫిగరేషన్ చేసి పెట్టాను, మీకు ఏదైతే చెప్పానో అది కాన్ఫిగరేషన్ చేసి పెట్టాను. సింపుల్గా నేను డిస్కవరీ అనేటువంటిది క్లిక్ చేస్తున్నాను, అంతే, రన్ చేస్తున్నాను. ఎంత సింపుల్గా ఉంటుంది డిస్కవరీ అనేటువంటిది, ఇప్పుడు మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది దీని మీద. ఓకే, జస్ట్ వెయిట్. సో స్టార్ట్ అయిపోయింది ఇక్కడ, కంప్లీటెడ్ 0 అన్నారు, రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఐల్ రిఫ్రెష్ ఇట్. సో స్టార్టెడ్ 2, కంప్లీటెడ్ 1 వచ్చింది కదా, ఐడెంటిఫై అయింది కదా. ఇక్కడ చూడండి 192.168.29.155 అనేటువంటిది విండోస్ అని క్లాసిఫికేషన్ చేసుకుంది. సో అంటే జస్ట్ క్లాసిఫికేషన్ అవుతుంది, స్కాన్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇదొక రకమైనటువంటి స్కానింగ్ అనేటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటుంది డిస్కవరీలో. సో దీనికైతే కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే నేను చెక్ చేసినప్పుడు అయితే ఐ థింక్ అరౌండ్ 10 మినిట్స్ వరకు టైం తీసుకుంది ఓవరాల్గా కంప్లీట్ కావడానికి. ఓకే, సో ఎందుకంటే స్కానింగ్ ప్రాసెస్ అనేటువంటి అంత సింపుల్గా కాదు, సో టైం తీసుకుంటుంది స్కానింగ్ అనేటువంటి చేసి దాన్ని ఇక్కడ క్లియర్గా సిఎండిబి టేబుల్ను ఐడెంటిఫై చేయడానికి. సో చూడండి ఇక్కడ 1 స్కానింగ్ అయిపోయింది, చూడండి ఇక్కడ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, అది కంప్యూటర్ అనేటువంటి క్లాస్గా
క్లాసిఫై చేసుకుంది, తర్వాత ఐడెంటిఫికేషన్లోకి వెళ్తుంది నెక్స్ట్, అంటే ఎగ్జిస్టింగ్ సిఐ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది, లేకుంటే క్రియేట్ చేస్తుంది, ఉంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సిఐని అప్డేట్ చేస్తుంది. చూపిస్తాను చూడండి ఇక్కడ, రైట్. సో స్టార్టెడ్ 3, కంప్లీటెడ్ 2, 1 of 2. సో కొంచెం టైం అయితే పడుతుందండి, డోంట్ సో ఫీల్ దట్ ఐ ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుందని అనుకోవద్దు, ఎందుకంటే అది స్కానింగ్ ప్రాసెస్ అనేటువంటిది రన్ చేసుకుంటూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. మనం చేయాల్సింది ఏం లేదు, రీఫ్రెష్ కొట్టుకుంటూ సో చెక్ చేయడమే, అంతేం లేదు. ఎందుకంటే ప్రాపర్గా మనం చూసామనుకోండి సరిపోయింది అంతే. ఇక్కడ ఈసీసీక్యూలో వెళ్ళి చూడండి, ఇక్కడ ఇవన్నీ ఏం జరుగుతున్నాయో చూడండి. ఇక్కడ ఈసీసీక్యూలో క్లియర్గా తెలిసిపోతుంటుంది పేలోడ్స్ అనేటువంటిది ఉన్నాయి అండ్ ప్యాటర్న్స్ అనేటువంటిది లాంచ్ అయిపోయాట, విండోస్ ఓఎస్ డెస్క్టాప్స్ అనేటువంటిది 192.168.29.155 అనేటువంటిది అవుట్పుట్గా ఉంది, రైట్. సో ఇవన్నీ ఏంటి, మనం మిడ్ సర్వర్లో ఉండి హారిజెంటల్ డిస్కవరీ ప్రోబ్. సో మీకు క్లియర్గా చెప్పాను కదా, హారిజెంటల్ డిస్కవరీ ఉంటుంది, వర్టికల్ డిస్కవరీ ఉంటుందని చెప్పాను కదా, అది ఒక క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఇక్కడ. సో రిఫ్రెష్ కొడుతున్నాను, ఇంకా మారిపోతుంటుంది. స్టార్టెడ్ 5, కంప్లీటెడ్ 2 ఓన్లీ, 2 జాబ్స్ ఆర్ కంప్లీటెడ్, రైట్. సో ప్యాటర్న్ లాంచెస్ ప్యాటర్న్స్ అనేటువంటి లాంచ్ అయిపోతున్నాయి, మల్టీ ప్రోబ్స్ అనేటువంటి కూడా లాంచ్ అయిపోతున్నాయి. మనం ఇక్కడ ఏది కూడా నేను ఇదే లాంచ్ కావాలా ఇది లాంచ్ కావద్దు అనేటువంటిది ఎక్కడ ఇవ్వట్లేదు. సో మనం ఎలా అయితే ఒక ఏంటి ఒక ప్రోగ్రామింగ్ రాసి పెడతామో, ఆ ప్రోగ్రామింగ్ అనేటువంటి రన్ అవుతున్నంతసేపు మనం రిలాక్స్గా కావడం అంతే. సో డేటాను ప్రాపర్గా వచ్చిన తర్వాత ఒకసారి వెరిఫై చేసుకుంటాం మనకు ప్రాపర్గా వచ్చిందా లేదా అనేది, అంతే తప్ప మనం అయితే చేసేది ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాసిఫైడ్ నౌ ఐడెంటిఫికేషన్ అంటుంది. సో డబ్ల్యూఎంఐ రన్నర్ అనేటువంటిది కాస్త ఈ ఈసీసీ క్యూ ఇన్పుట్ని పెట్టుకొని అది ఏం చేస్తుందట, ఏంటి ఐడెంటిఫికేషన్ జరుగుతుంది ఇప్పుడు. సో స్టార్టెడ్ 5, కంప్లీటెడ్ 3, రైట్. రైట్, ఇక్కడ మీరు గమనించారా, చేంజ్ గమనించారా చూడండి, ఇక్కడ ఏం అప్డేట్ అయిపోయింది, సిఐ హెచ్పి అనేటువంటి ఒక కంప్యూటర్ను ఐడెంటిఫై చేసుకుంది, అప్డేటెడ్ సిఐ అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మరి నిజంగా నేను అప్డేట్ నేను సిఐ అని ఇక్కడ నేను హెచ్పి అని ఎక్కడన్నా చెప్పానా కంప్యూటర్ ఇక్కడ డిస్కవర్లో హెచ్పి కంప్యూటర్ నేను వాడుతున్నానని చెప్పానా అంటే నేను ఎక్కడా చెప్పలేదు. ఆటోమేటిక్ ఇంకా స్టిల్ రన్ చేస్తుంది ఇక్కడ, 2 of 4 అంటుంది, ఇంకా అయిపోలేదు ఇది, బట్ ఐడెంటిఫై చేసుకుంది అక్కడ అది. సో తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ ఐడెంటిఫికేషన్ తర్వాత బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది తెలుసా, ఆ డివైస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మొత్తాన్ని కూడా ఆ సిఐలో అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. చూడండి ఎలా జరుగుతుందో. సో 11 చూడండి, క్లియర్ కట్గా అర్థమైపోయి ఉంటుంది మీకు. స్కాన్ 4 of 5 అని ఇది నేను పక్కన కూడా ఓపెన్ చేస్తాను ఇంకొక ట్యాబ్లో. ఇది చూడండి అప్డేటెడ్ సిఐ హెచ్పి అనేటువంటి క్లియర్గా పెట్టేసుకుంది అది. సో ఇవన్నీ చూడండి, డిస్కవరీ లాగ్స్ ఈసీసీ క్యూ చూస్తే క్లియర్గా డిస్కవరీ అనేటువంటి సెన్సార్స్ అనేటువంటిది ఏమైనా డేటాను తీసుకొస్తున్నాయి. సో ఇక్కడ ఈసీసీ క్యూలో ఏమేమి ప్యాటర్న్స్ అనేటువంటిది లాంచ్ అవుతున్నాయి, సో క్లాసిఫికేషన్స్ అనేటువంటిది ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది క్లియర్ కట్గా సో అది చూపెడుతుంది, ఓకేనా. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ కంప్లీటెడ్ అన్నారు. సో కంప్లీట్ అయిపోయిందా, డిస్కవరీ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. సో మనకు అప్డేట్ అయిపోయింది సిఐ. ఒక్కసారి మీకు సిఐ చూపిస్తాను చూడండి, నేను ఇప్పటివరకు ఏ అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇష్యూస్ ఏమైనా మనకు వచ్చాయంటే ఏది రాలా. సో చూడండి ఇక్కడ కూడా కంప్లీటెడ్ అనేటువంటిది వచ్చేస్తుంది, కంప్లీటెడ్ వచ్చేసింది కదా. ఒక్కసారి నేను ఈ హెచ్పి అనేటువంటి సిఐని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. నేను ఇప్పటివరకు ఏ డేటాని ఇవ్వలేదు సిఐకి, రైట్. ఈ సిఐ అనేటువంటిది నేను క్రియేట్ చేయలేదు. సో చెయ్యకపోతే నేను ఈ సిఐని ఓపెన్ చేయగానే ఎలా కనబడుతుంది చూడండి, సిఐలో డేటా అనేటువంటి మొత్తం వచ్చేసింది చూడండి ఇక్కడ. సో వాస్తవంగా నేను ఈ సిస్టమ్కి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇప్పటి వరకు ఇవ్వలేదు మాన్యువల్గా. సో చూడండి నేమ్ అనేటువంటిది హెచ్పి అనేటువంటి తీసుకుంది, సో కంపెనీ అనేటువంటిది ఐడెంటిఫై చేయలేదు ఇక్కడ, సీరియల్ నెంబర్ అనేటువంటిది డైరెక్ట్గా తెచ్చుకుంది. సీరియల్ నెంబర్ అనేటువంటిది ఒక సెన్సార్ దాని మీద రన్ అయిపోయింది, మోడల్ ఐడెంట్ తెచ్చుకోవడానికి ఒక ఏంటి సెన్సార్ అనేటువంటిది వర్క్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి అసెట్ అనేటువంటిది ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ తెచ్చుకుంది, ఓఎస్ డొమైన్ అనేటువంటిది, సో ర్యామ్ అనేటువంటి తీసుకుని వచ్చేసింది. ప్రతి ఒక్క దాన్ని దీని మీద డిపెండ్ అయ్యేటువంటి నేను ఎఫ్టీపీ సర్వర్ను వాడుతున్నాను చూడండి ఇక్కడ, ఎఫ్టీపీ యూసేజ్ అనేటువంటి తీసుకుంది. ఇక్కడ చూడండి ఏ వైఫైని వాడుతున్నా నేను చూడండి ఇక్కడ, దాని యొక్క రూటర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, నెట్ మాస్క్ ఏంటి, సో మ్యాక్ అడ్రస్ ఏంటి క్లియర్గా చూపెట్టాను. స్టోరేజ్ డివైసెస్ నాకు ఏమున్నాయి, లోకల్గా నాకు 500 GB హార్డ్ డిస్క్ వాడుతున్నా నేను,
500 GB హార్డ్ డిస్క్ చూపెట్టేసింది. ఫైల్ సిస్టమ్స్ వచ్చేసి సి డ్రైవ్, డి డ్రైవ్ సిస్టమ్ సంబంధించినటువంటి డ్రైవ్స్ చూపెట్టింది. సాఫ్ట్వేర్స్ నేను ఏమి ఇన్స్టాల్ చేశాను నా ల్యాప్టాప్లో అంటే ఇవన్నీ ఇన్స్టాల్ చేశాను వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో డాక్యుమెంట్స్ ఫిల్మోరా, అవతార్ ప్రజెంటేషన్ కానీ, జీమెయిల్ కానీ ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేశానట. 63 అప్లికేషన్స్ చూపెట్టేసింది విత్ వర్షన్స్తో సహా. సో రన్నింగ్ ప్రాసెసెస్ ఏమున్నాయి, ప్రాసెస్ ఏం రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి నాకు. సో అక్రోబాట్ నోటిఫికేషన్ క్లయింట్ అనేటువంటిది రన్ అవుతుందట. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ మనకు క్రోమ్ అనేటువంటి రన్ అవుతుందని ఇచ్చారు, కానీ బ్యాకెండ్లో ఏమో రన్ అవుతుంటాయి కదా, అవన్నీ చూపెట్టించుకోండి ఇక్కడ. సీరియల్ నెంబర్స్ ఏమున్నాయి నాకు, సో ఇవన్నీ సీరియల్ నెంబర్స్, చాసిస్ నెంబర్, సిస్టమ్ నెంబర్, బయాస్, బేస్ బోర్డ్ అని, సిఐస్ ఐపీఎస్ అడ్రస్ చూడండి, ఒక్కొక్క సిఐ యొక్క ఐపీ అడ్రస్ని తీసుకొని వచ్చేసింది ఇక్కడ ఇది. సో దీని నెట్ మాస్క్ అనేటువంటిది కానీ, పోర్ట్ నెంబర్స్ కానీ, వీటన్నిటిని తీసుకొని వచ్చేసింది. నేను ఎక్కడా కూడా దేన్ని కూడా నేనైతే ఇవ్వలేదు, ఫిజికల్గా మెమొరీ ఎలా ఉంది. ఓకే, సో బాటమ్ స్లాట్ 2 అనేటువంటిది, రైట్ సైడ్ బాటమ్ స్లాట్స్ 2కు ఒక ఫిజికల్ మెమొరీ అనేటువంటిది అటాచ్ చేయబడిందట. కెపాసిటీ సో 8192 MB ఉందట, స్పీడ్ వచ్చేసి 3200 ఉంది. సో టీసీపీ కనెక్షన్స్ ఏమున్నాయి, 150 ఉన్నాయట చూడండి, లిజనింగ్ అండ్ సో ఏంటి కనెక్టింగ్ అనేటువంటిది, ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఉన్నాయి. స్పాటిఫై, నేను స్పాటిఫై వాడుతున్నాను, మీరు చూసే ఉంటారు కదా స్పాటిఫై కదా ఇది, స్పాటిఫై వాడుతున్నాను నేను, స్పాటిఫై చూపెట్టింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమున్నాయి, ఎక్స్ప్రెస్ అనేది ఉంది, స్పాటిఫై ఎక్కువ చూపెడుతుంది. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటి, టీసీపీ కనెక్షన్స్ అనేటువంటిది వాడుతున్నాయని చూపెట్టింది. అంటే అర్థమైందా, సో ఇక్కడ నేను ఏది కూడా మాన్యువల్గా ఇవ్వకుండా ఒక డిస్కవరీ కోసం నేను ఏదైతే ప్రాపర్గా నేను కాన్ఫిగరేషన్ చేసుకున్నానో, అయితే ఈ డిస్కవరీ అనేటువంటిది జెన్యున్గా వచ్చి మీకు ఇంతకుముందు దానికి డిస్కవరీ రాలేదు, సో సిఐని అప్డేట్ చేయలేదు, ఎందుకు ఇది సిఐని అప్డేట్ చేసింది, అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేసింది అంటే రీజన్ ఏంటి చెప్పాలా, మనం క్రెడెన్షియల్స్ అనేటువంటిది దానికి ఇవ్వలేదు. సో దీనికి క్రెడెన్షియల్స్ ఇచ్చాము కాబట్టి దీని డేటాను తీసుకుని వచ్చేసింది. సో అది మనకు కావలసినటువంటి కాన్సెప్ట్. సో ఇది డిస్కవరీ చేసేటువంటి కాన్సెప్ట్, మీరు ఎక్కడ డిస్కవరీ చేసినా ఇదే రకమైనటువంటి ప్రాసెసే ఉంటుంది. ఒక్కసారి మీరు ITOM లో డిస్కవరీ వరకు మీరు ప్రాపర్గా చేయగలిగారు అంటే మనం ఫర్దర్గా అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, డిపెండెన్సీ వ్యూస్ కావచ్చు, ఇంకా మాట్లాడుకుంటే సర్వీస్ మ్యాపింగ్ కావచ్చు, ఆర్కెస్ట్రేషన్ కావచ్చు, అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ అప్లికేషన్స్ని ఈజీగా దట్టు డిస్కవరీ ద్వారా మాత్రమే చేయవచ్చు అది. ఓకే, డిస్కవరీ లేకుండా మీరు ఏ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి కూడా చెయ్యలేము, రన్ కాదు. సో అదైతే గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇది ఈ యొక్క డిస్కవరీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఈ ప్రాసెస్లో కనుక చేయగలిగితే సో యూ విల్ గెట్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ప్రాక్టికల్ అనాలిసిస్ ఆఫ్ ఏ డిస్కవరీ.